నా పేరు వెంకటేశ్వర్లు, ఎక్స్ ఆర్మీ, ఆకవీడు విలేజ్ రాచర్ల మండలం, గిద్దలూరు తాలూకా, ప్రకాశం జిల్లా. కోర్ ఆఫ్ ఇంజనీర్స్లో నేను సర్వీస్ చేశాను 20 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చేసి 24 సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి. అయిన తర్వాత 2-4 ఇయర్స్ నుంచి నేను అగ్రికల్చరల్ సైడ్ వచ్చి ఒక 25 ఎకరాలు నేను తయారు చేశాను. దాంట్లో వచ్చేసి 10 ఎకరాలు బొప్పాయి నాటాను. బొప్పాయి మొక్క వచ్చేసి జైన్ ఇరిగేషన్ వల్ల తైవాన్ రెడ్ లేడీ 786 ఒక మొక్క 18 రూపాయల ప్రకారము మనకు ఇక్కడ వ్యవసాయ భూమిలోకి సప్లై చేశారు. మొక్క నాటడంలో 8x6 స్పేసింగ్ ఇచ్చి నాటాను. నాటే ముందు ఆర్గానిక్ ఎరువు నేను తయారు చేసి వేసాను. నాటిన 7 నెలల కల్లా ఫస్ట్ హార్వెస్టింగ్ వచ్చింది. ఫస్ట్ హార్వెస్టింగ్లో ఎకరాకు 5 టన్నుల ప్రకారం దిగుబడి వచ్చింది. రెండో కట్టింగ్ వచ్చేసి మార్చిలో 5 టన్నుల ప్రకారము రెండో కట్టింగ్ చేశాను. ఈ ప్రకారం చూసుకుంటే ఎకరాకు ఇంకా 3 కట్టింగ్లు అయినా కూడా 25 టన్నులు ఎకరాకు దిగుబడి అవుతుంది. దాదాపు 13 రూపాయల ప్రకారం నేను అమ్ముతున్నాను. ఇక్కడ 13 రూపాయల ప్రకారం ఢిల్లీకి నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎకరాకు 25 టన్నుల ప్రకారం నాకు 3.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. దాంట్లో ఎకరాకు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పోయింది. ఇతర 2.5 లక్షలు నాకు ఎకరాకు ఆదాయం ఉంది. ప్లస్ మొక్క నాటుతూ నాటుకు నీటి వసతి కోసము డ్రిప్ ఇరిగేషను జైన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. జైన్ వాళ్ళ డ్రిప్ మన్నిక నాణ్యత అన్నీ బాగున్నాయి కాబట్టి నేను ఎంక్వైరీ చేసినాను. అందువలన నేను డ్రిప్ ఇరిగేషన్ జైన్ వాళ్ళ తీసుకున్నా. మంచి ల్యాడర్ ఇవ్వడం కానీ, స్పెషలైజేషన్స్ కోసం మంచి వెంచర్ ఇవ్వడం కానీ జరిగింది. బాగా మంచి నాణ్యత వచ్చింది కాబట్టి ఈ బొప్పాయి పంట కూడా నాకు ఇంత దిగుబడి రావడానికి ఆ డ్రిప్ కారణమని నేను భావిస్తున్నాను. కావాల్సిన ఎనీ టైం మనకు ఏమి సర్వీసింగ్ ప్రాబ్లం లేకుండా మొక్కలకి సూచనలు సలహాలు ఇస్తూ అందుబాటులో ఉన్నారు. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ కూడా మనకు మంచి సర్వీసింగ్ ఇస్తున్నారు. లోకల్గా వెంకటేశ్వర్ గారు అన్నీ నాకు బాగా జరిపోయినాయి కాబట్టి నాకు ఇంత దిగుబడి రావడానికి నాకు కారణమైంది ఓన్లీ జైన్ ఇరిగేషన్ వల్లనే. అందుకాబట్టి నేను జైన్ ఇరిగేషన్ వాళ్ళకి నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. నమస్కారం.